తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తిగా కోదండరాంకు ప్రత్యేక స్థానం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోదండరాం చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన అన్ని పార్టీలను ఏకం చేసి రాజకీయ జేఏసీ చైర్మన్గా నాడు కోదండరాం పడిన శ్రమ అంతా కాదు అయితే కోదండరాం రాజకీయంగా విఫలమయ్యారని మాత్రం చెప్పక తప్పదు రాజకీయంగా తన ఉనికి చాటుకుని సత్తా నిరూపించుకోవటానికి కోదండరాం కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి ఆయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చారు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాకూటమికి ఆయనే పెద్ద దిక్కయ్యారు ను ఓడించడానికి ఆయన పోటీ నుంచి కూడా తప్పుకున్నారు జనగామ నుంచి కోదండరాం పోటీ చేయాలని భావించిన పొన్నాల లక్ష్మయ్య కోసం ఆలోచనను పక్కన పెట్టి కూటమి విజయం కోసం పనిచేశారు అయితే కూటమి వ్యూహం బెడిసి కొట్టడంతో ఆయన కాంగ్రెస్ తో కొంత దూరం పాటిస్తున్నారు అయితే తాజాగా జరిగిన పరిణామాలు మరోసారి కోదండరాం కాంగ్రెస్ కు మద్దతుదారుగా నిలిచే అవకాశాలున్నాయి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా రావడంతో మరోసారి కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయాలని భావిస్తున్నారు తెలంగాణ జనసమితి పార్టీ తరఫున బలమున్న చోట అభ్యర్థులను పోటీ చేయించి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలన్నది కోదండరాం ఆలోచనగా తెలుస్తోంది గతంలోనే కోదండరాం తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే వార్తలు వచ్చాయి అయితే వాటిని ఖండించారు అయితే ఈసారి కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి